పార్లమెంటు చరిత్రలో కొత్త శకం మొదలవుతోంది. కొత్త పార్లమెంటు భవనం సమావేశాలకు వేదికగా మారుతోంది. మరి రాజ్యాంగాన్ని ఆమోదించడం సహా ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైన పాత పార్లమెంటు భవనాన్ని ఇప్పుడు ఏం చేస్తారు? ఆ పాత భవనాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు? దాని ప్రత్యేకతలేమిటి? పాత పార్లమెంటు భవనం 96 ఏళ్ల నాటిది. ఆ పార్లమెంట్ హౌస్ లో ఎంపీలు కూర్చోవడానికి స్థలం సరిపోవట్లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ప్రస్తుతం లోక్సభ స్థానాల సంఖ్య 545. అయితే 1971 జనాభా లెక్కల ఆధారంగా చేసిన డీలిమిటేషన్తో ఈ సీట్ల సంఖ్యలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు జరగలేదు. ఈ సీట్ల సంఖ్య 2026 సంవత్సరం వరకు అలాగే ఉంటుంది. కానీ ఆ తర్వాత సీట్లు పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూర్చోవడానికి స్థలం సరిపోదు. అందుకే 20,000 కోట్ల రూపాయలతో కొత్త భవనాన్ని నిర్మించారు. స్వాతంత్ర్యానికి ముందు ఈ పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు డ్రైనేజీ, ఎయిర్ కండిషనింగ్, ఫైర్ ఫైటింగ్, సీసీటీవీ, ఆడియో వీడియో సిస్టమ్ వంటి వాటిని పెద్దగా పట్టించుకోలేదని కేంద్ర ప్రభుత్వం గతంలో వెల్లడించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా వీటిని పార్లమెంట్ హౌస్కు చేర్చారని, అయితే భవనంలో తేమ వంటి సమస్యలు తలెత్తి అగ్ని ప్రమాదాలు పెరిగాయని వివరించింది. మరోవైపు దాదాపు 100 ఏళ్ల క్రితం పార్లమెంటు భవనాన్ని నిర్మించినప్పుడు ఢిల్లీ భూకంప జోన్ 2లో ఉండగా ఇప్పుడు అది 4కు చేరుకుంది. ఎంపీలు కాకుండా 100,000 మంది ఉద్యోగులు పార్లమెంటులో పనిచేస్తున్నారు. దీంతో పార్లమెంటులో జనం రద్దీ కూడా పెరిగింది. పాత లోక్సభలో గరిష్టంగా 552 మంది కూర్చోవచ్చు. కొత్త లోక్సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. పాత రాజ్యసభ భవనంలో 250 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉండగా కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు. కొత్త పార్లమెంట్ హౌస్లో ఉభయ సభల సమావేశం నిర్వహించేటప్పుడు 1,272 మంది సభ్యులు అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది. కొత్త భవనంలో ఎంపీలందరికీ వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు పేపర్లెస్ ఆఫీసులే లక్ష్యంగా ఆధునిక డిజిటల్ సౌకర్యాలు ఉంటాయని అధికారులు చెప్పారు. పాత పార్లమెంటు భవనంతో పోలిస్తే కొత్త పార్లమెంటులో ఎంపీలు కూర్చునేందుకు పెద్ద హాలు, లైబ్రరీ, కమిటీల కోసం అనేక గదులు, డైనింగ్ రూములు, పార్కింగ్ స్థలాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త పార్లమెంటు 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది పాత భవనం కంటే 17,000 చదరపు మీటర్లు ఎక్కువ. పాత పార్లమెంట్ హౌస్ను బ్రిటిష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లూటన్స్, హెర్బర్ట్ బేకర్ కౌన్సిల్ హౌస్గా రూపొందించారు. 1921 నుంచి 1927 మధ్య అంటే 6 సంవత్సరాల్లో దీనిని నిర్మించారు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ భవనంలో పనిచేసేది. దీని నిర్మాణానికి 83 లక్షలు ఖర్చు చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కౌన్సిల్ హౌస్ను పార్లమెంట్ హౌస్గా మార్చారు. ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రావడంతో పాత పార్లమెంట్ భవనానికి మరమ్మతులు నిర్వహించి ఇతర పార్లమెంటరీ అవసరాలకు ఉపయోగించనున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభలో గతంలో వెల్లడించారు.